గాంధీ కుటుంబానికి అండగా నిలబడి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి మేమందరం అండగా నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబం ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈగ వాలిన బీజేపీ అంతు చూస్తామని వేలాదిగా ఇక్కడ తరలివచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఏ అక్రమ కేసైతే గాంధీ కుటుంబం మీద బీజేపీ పెట్టిందో దానికి సంబంధించిన వివరాలు మా మిత్రులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, అదే విధంగా శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, జక్కారెడ్డి గారు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, అదే విధంగా ముఖ్య నాయకులందరూ కూడా ఈ జాతికి తెలంగాణ సమాజానికి దీనికి సంబంధించిన పూర్వాపరాలు తెలియజెప్పడం జరిగింది. అయినా నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక గురించి, ఆ పత్రిక యొక్క ప్రాధాన్యత గురించి, దాన్ని ప్రారంభించిన వ్యక్తుల గురించి ఈరోజు ఈడీ ఆఫీస్ ముందర ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కార్యాలయంలో ఉన్న ఈడీ అధికారులకు ఈ కేసు పూర్వాపరాలు, ఈ ఆస్తులు ఎవరివో తెలియజెప్పాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. మిత్రులారా, దేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించని సామ్రాజ్యంతో విర్రవీగుతున్న తెల్ల దొరలను పారద్రోలాలని, స్వతంత్ర పోరాట భావజాలాన్ని కోట్లాది ప్రజలకు వినిపించాలని, దేశ ప్రజల యొక్క భావోద్వేగాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1937లో ప్రజల తరఫున ప్రజల గళం వినిపించడానికి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రచురించడానికి నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రారంభించను. ఈ పత్రికలో జవహర్ లాల్ నెహ్రూ గారితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఆనాడు ఆ పత్రికను ప్రారంభించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు తెలియజెప్పారు. ఈ సమాచారాన్ని, ఈ అంశాలను అందుకొని దేశ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి బరిలో గిరిగీసి తెల్ల దొరలతో కొట్లాడుతుంటే భయపడి 1942 నుంచి 45 వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికను తెల్లదొరలు నిషేధించడం జరిగింది. అయినా పోరాటం చేసి స్వతంత్రం వచ్చే వరకు ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ నిర్భయంగా, నిస్సంకోచంగా సమాజానికి వినిపించి దేశానికి స్వాతంత్రం తెచ్చిన సందర్భంలో అత్యంత క్రియాశీలక పాత్ర నేషనల్ హెరాల్డ్ పత్రిక మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వందలాది కోట్ల రూపాయల వల్ల ఆస్తులను కరిగిచ్చి దేశానికి స్వతంత్రం తెచ్చారు. ఆ తర్వాత ఈ పత్రిక కొంతకాలం నడిసి, కొంతకాలం నడవక నడిపించిన సందర్భంలో నష్టాలు వచ్చి 90 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారి మునిమనుమడు రాహుల్ గాంధీ గారు నెహ్రూ నాయకత్వాన్ని నిలబెట్టాలి, ఈరోజు దేశ స్వతంత్రానికి ప్రజల యొక్క ఆలోచనకు, ప్రజల యొక్క విధానాలకు భారతీయ జనతా పార్టీ విఘాతం కలిగిస్తున్న సందర్భంలో దేశ సమగ్రతను చాటడానికి నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్ళీ నడపాలని నిర్ణయించుకున్నారు. 2002 నుంచి 2010 వరకు దాదాపుగా 90 కోట్ల అప్పు ఉంటే
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలు వెచ్చించి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి ఆ పత్రికను ఆదుకొని ఆ పత్రికను ప్రచురించడం జరిగింది. బీజేపీ వివిధ రాష్ట్రాలలో చేస్తున్న కుట్రలను మతం ముసుగులో విచ్ఛిన్న ప్రక్రియను ప్రజలకు చెప్పి ఈ దేశంలో మైనారిటీ మెజారిటీల మధ్యలో ఒక శాశ్వత విభజన తీసుకొచ్చి తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనానికి ఈ దేశానికి కొట్లాడి ప్రాణాలు అర్పించి తెచ్చిన స్వతంత్రాన్ని ఫనంగ పెట్టే ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పత్రిక మళ్ళీ కథనాలను ప్రచురించి ప్రజలకు ఒక ఆలోచన కల్పించే ప్రయత్నం చేసింది. ఆ ఆలోచన కల్పిస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ భయపడిపోయి ఈ పత్రిక మళ్ళీ ప్రచురించి ఈ దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తే 2014 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి భారతీయ జనతా పార్టీ ఎంపీతో ఒక ఫిర్యాదు చేయించిన ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఇందులో తప్పు లేదు, దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఫిర్యాదును తిరస్కరించారు. అయినా వదలకుండా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆనాడు మన ప్రభుత్వం ఉండే మనం కావాలనుకుంటే ఒక కలం పోటీతోని ఇచ్చిన కేసును క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉండే. కానీ ఇందులో అనా పైసా చేతులు మారలే, అనా పైసా ఎవరు తీసుకోవడానికి కూడా లేదు. మూడవది ఆ పత్రిక నష్టాలలో ఉంది. ఆ పత్రిక నడపడానికి కాంగ్రెసే 90 కోట్లు ఇచ్చింది కాబట్టి ఇందులో మన తప్పు లేదు, ఇందులో మనం ఏ విచారణ సంస్థ కూడా ఏమి చెయ్యలేదు అని చెప్పి నిష్పక్షపాతమైన పారదర్శకమైన విచారణకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఆ విచారణ జరిగి 2014 మోడీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 2017 ఈడీ అధికారులు ఇందులో విషయం లేదు, ఇందులో నగదు బదిలీ జరగలేదు, నగదులు చేతులు మారలేదు, ఈ కేసు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారికి వారు ఇచ్చిన పిటిషన్ను తిరస్కరించి కేసును క్లోజ్ చేయడం జరిగింది. 2015 ముగిసిపోయిన ఈ విచారణ ఈ కేసును మళ్ళీ 2024 రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం పతనం కాబోతుందన్న సంగతి ఈ మధ్య కాలంలో బీహార్లో, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికలలో అన్ని దగ్గరలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, బెంగాల్లో ఓడిపోయింది, ప్రతి దగ్గర 6 నెలల క్రితం జరిగిన అన్ని ఉప ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది. పెట్రోల్ డీజిల్ గ్యాసుల ధరల పెంపు నరేంద్ర మోడీ 8 సంవత్సరాలలో 80 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద మోపినందుకు, పేదల యొక్క జీవితాలు చిన్నాభిన్నం చేసినందుకు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు 400 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1050 రూపాయలైంది, 60 రూపాయలున్న డీజిల్ 120 రూపాయలకు అయింది పెట్రోల్ డీజిల్. ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుంటే ఈ దేశానికి ఇక బీజేపీ పనికిరాదు, ఈ దేశంలో ఉండే పేదల యొక్క జీవితాలలో వెలుగు నింపాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రావాలి అని చెప్పి సర్వేలు ఘోషిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని మలినం చేసి వాళ్ళ మీద బురద చల్లి, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, వాళ్ళు ప్రజలకెళ్ళి ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా ప్రజల్ని నిండా ముంచుతుంటే, పేదల జీవితాలు చిన్నాభిన్నమైపోతుంటే ప్రజల దృష్టి మరల్చడానికి మళ్ళొక్కసారి మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద కేసులు తిరగదోడి మూసేసిన కేసును మళ్ళీ తెరిసి నోటీసులు ఇచ్చిన, ఇవాళ ఆ నోటీసులకు వ్యతిరేకంగానే
వేలాది మంది తెలంగాణలో ఇవాళ కదం దొక్కడం జరిగింది. మూసేసిన చిత్తు కాగితంతో సమానమైన కేసు పెట్టిండ్రు. ఈడీ పిలవాలంటే కేసులో ఎఫ్ఐఆర్ ఉండాలి. మీకందరికీ తెలుసు, ఒక పోలీస్ స్టేషన్కు పిలవాలంటే ఒక పోలీస్ స్టేషన్ ఎవరినన్నా రప్పించాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఎఫ్ఐఆర్ నమోదైతేనే ఎవరినైనా విచారణకు పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చిన కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆల్రెడీ చేసిన ఫిర్యాదులో విషయం లేదని మూతేసిన కేసు. అయినా మోడీ అమిత్ షా దుర్మార్గంగా ఇవాళ గాంధీ కుటుంబాన్ని ఈడీ ఆఫీసుకు పిలిచి వాళ్ళకున్న గౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులు చేసే కుట్రను ఈ దేశం తిప్పికొడుతుంది. ఈ దేశ పౌరులకు గాంధీ కుటుంబం గురించి, నెహ్రూ త్యాగాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం కోసం కొట్లాడిండ్రు. జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైల్లో మగ్గిండు స్వతంత్రం కోసం కొట్లాడి, బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా పోరాడి. ఆ తర్వాత తరం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం తమ రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసి ఒకరు AK-47 తూటాలకు పాలైతే ఇంకొకరు మానవ బాంబు దాడిలో తునా తునకలై చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి, ఈ ప్రజల యొక్క గౌరవాన్ని పెంచడానికి 2 తరాలు ప్రాణత్యాగం చేసినాయి. ఇక ఇప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి రాహుల్ గారు, శ్రీ రాజీవ్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నా, కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉన్నా, 1991 తర్వాత ఎన్నిసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పివి నరసింహారావు గారిని ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని ప్రధానమంత్రులను చేసిండ్రు. మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీ లాంటి మేధావులను రాష్ట్రపతులను చేసిండ్రు. అట్లాంటి గొప్ప త్యాగాలు చేసిన ఈ తరం ఇవాళ తప్పుడుకు పాల్పడ్డారని చెప్పి నోటీసులు ఇస్తే ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే నిజంగానే గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఒకవేళ డబ్బులే అవసరం ఉంటే 50 లక్షలు కాదు 5,000 కోట్లు కావాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు 5,000 కోట్ల రూపాయలు కావాలంటే 24 గంటలలో జమేసిచ్చే శక్తి మన దగ్గర ఉంది. ఇవాళ ఈ తెలంగాణ నుంచే 500 కోట్లు మన కార్యకర్తల నుంచి చందాలుగా తీసుకొని గాంధీ కుటుంబానికి ఇచ్చేటంత శక్తి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ ఈ దేశం ఆలోచన చేయాలి. దేశం కోసం, స్వతంత్రం కోసం జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ త్యాగాలు చేశారు. స్వతంత్రం వచ్చిన ఈ దేశాన్ని కాపాడడానికి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేధావులైన పివి నరసింహారావును, మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రులను చేశారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిజంగానే గాంధీ కుటుంబాలకు ఆస్తులు కావాలన్నా, అంతస్తులు కావాలన్నా కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 కోట్ల రూపాయల కుటుంబానికి ఇవ్వడంగా సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి ఇక్కడున్న మిత్రులను నేను అడుగుతున్నాను.